ఇంతకీ ఆ అమ్మాయి తన పేరేమన్నా చెప్పిందా? ఆ అవంతి అని చెప్పింది. అవంతి అంటే సింధు చెల్లెలు కదా బాబా. జరిగేది చూస్తుంటే నాకు తెలిసింది తక్కువ అనిపిస్తుంది. నాకు తెలియకుండా నువ్వేదో దాస్తున్నావనిపిస్తుంది. నా కూతురు మళ్ళీ నా గడపులో అడుగుపెట్టిన వేళ విశేషం. 20 ఏళ్ళుగా కోర్టులో నలుగుతున్న కేసును మనం గెలిచాంరా. నాన్నగారు తెచ్చింది నీకోసమే కదమ్మా. ఇవాళ మంచి రోజు, ఒక్కసారి నువ్వు అలంకరించుకోమ్మా. వద్దమ్మా, నాకు ఈ ఆస్తి పాస్తుల మీద మమకారం ఎప్పుడో పోయింది. మీరు సంతోషంగా ఉంటే నాకదే చాలమ్మా. ఇవన్నీ నువ్వు అలంకరించుకుంటే నాకు చూడాలనుంది. అమ్మమ్మ ఏంటి చిట్టి తల్లి, వీటన్నింటిని నేనే స్వయంగా మామ కలకరిస్తాను. సూపర్. ఆ వెళ్ళు వెళ్ళు. కాని కాని అయ్యో నేను శాలిని. అరే వెళ్ళు వెళ్ళు అమ్మా. శాలిని వెళ్ళు పద మామ. శాలిని సముద్రంచి దిగొచ్చిన శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. చూడ్డానికి రెండు కళ్ళు చాళ్ళలేదు. మీ నాన్నగారు బ్రతుకుంటే నిన్ను చూసి చాలా సంబరపడేవారు. అమ్మా ప్లీజ్ బాధపడకమ్మా. జరిగిపోయిన దాని గురించి ఎంత బాధపడి ఏం ప్రయోజనం ఉంటుంది పెద్దమ్మా? పెదనాన్న ఏ లోకంలో ఉన్నా అక్కను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అవునరా, నా బిడ్డకి నా దిష్టే తగిలేటట్టుంది. జయమ్మా కొంచెం ఎర్రనీళ్ళు తీసుకురా, దిష్టి తీసేయాలి. సరే అత్తయ్య. ఇదంతా కళ. శాలిని ఎంతసేపు? శాలిని త్వరగా రండి, ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. Oh,
సంజకాంతిరా నాయదనో చాలని అనుకోరా ఏ కలలో లేదే ఆనందం నన్ను కనిపిస్తేనే కళ్ళకు అర్థం గోవెల్లో దీపంలా కావ్యంలో భావంలా చూడమ్మ ఎంత చెప్పినా వినకుండా అమ్మ నగలన్నీ నాకే అలంకరించింది ఎప్పటికైనా ఈ నగలన్నీ తనాస్తే కదమ్మా బోందతయ్య ఈ నగలతో తన కూతుర్ని చూడాలని నానమ్మ అనుకుంది నువ్వు అదే అనుకున్నావు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి కదమ్మా వీటిని శాలిని వేసుకోవడమే కరెక్ట్ నిజమే అనుకో కానీ ఇవి మీ నాన్న నీకోసం చేయించిన నగలు కన్నవాళ్ళని కాదనుకుని వెళ్ళిపోయిన కూతురికి వాళ్ళు ప్రేమతో చేయించిన నగలు వేసుకునే అర్హత ఉంటుందమ్మా కన్నవాళ్లని బిడ్డలు నిర్లక్ష్యం చేయొచ్చు గాని బిడ్డల్ని తల్లిదండ్రులు ఎప్పటికీ మర్చిపోలేరు కదమ్మా అమ్మా అమ్మా ఒక్క నిమిషం చూడమ్మా ఈ తాళాలు తీసుకుని ఈ నగలన్నీ బీరువాలో పెట్టు ఈ తాళాలు కూడా నీ దగ్గరే ఉంచమ్మా నాకెందుకమ్మా వద్దమ్మా వద్దమ్మా ప్లీజ్ ఈ తాళాలు తీసుకుని నగలన్నీ జాగ్రత్తగా పెట్టి నీ దగ్గరే తాళాలు ఉంచు అంతే కదా అమ్మో ఎంత అందంగా ఉన్నావో తెలుసా మహాలక్ష్మిలా ఉన్నావే అమ్మా చాలా ఊరుకోమ్మా మీ ఇద్దరిని చూస్తుంటే నేను ఆనందం తట్టుకోలేకపోతున్నాను ఈ ముసల్దాన్ దగ్గర ఎంతకాలం పడున్నా కంచి గరుడ సేవే అవును మామా మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తా అంటుంది కానీ ఏమిస్తుందో అనుమానమే ఏంటి నా బొంద ఆవిడిచ్చేది ఊరించి ఊరించి చివరకు చిప్ప చేతుల పెడుతుంది ఇక ఆలస్యం చేయడం అనవసరం చేయమ్మా భగవంతుడు ఇంతకాలానికి మరొక మంచి అవకాశం ఇచ్చాడు ఆ 3 కోట్ల రూపాయల నగలతో మనం సైలెంట్ గా మాయమైపోదాం ఎవరైనా మధ్యలో చూస్తే ఎలా మామా పైకి పంపించేద్దాం
ఏంటమ్మా ఇది? తిండి నిద్ర లేకుండా రాత్రి పగలు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? ఏం చేయమంటావే? కళ్ళు మూసినా తెరిచినా అమ్మే కనిపిస్తుంది. ఎంత బాధపడితే మాత్రం పోయిన గ్రాని తిరిగొస్తుందా అమ్మా? అతిగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నీకేదైనా అయితే మా పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడివన్నీ బయటికి తీశారు. ఇంటికి పెద్ద లేకపోతే కుటుంబం చెల్లాచెదరవుతుందమ్మా. కంపెనీకి యజమాని లేకపోతే వ్యాపారం నాశనం అయిపోతుంది. మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి మన కంపెనీ యజమాని లేకుండానే నడుస్తుంది. మనం కూడా బాధలో ఉండే కంపెనీని పూర్తి స్థాయిలో పట్టించుకోలేకపోయాం. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదమ్మా. నువ్వు వెంటనే మన కంపెనీ చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకోవాలి. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? నేను చైర్మన్ అవ్వడం ఏంటి? మీ అమ్మకు నువ్వంటే ప్రాణం కదా భార్గవి. నువ్వు బాధ్యతలు తీసుకుంటే అమ్మ ఆత్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది. భార్గవి ఇదిగో అమ్మా, అమ్మకు సంబంధించిన వస్తువులన్నీ నువ్వే చూసుకోవాలి. ఇక నుంచి నువ్వే వాడాలి. తీసుకో. మేమందరం నీలోనే రోజుని చూసుకుంటాం. గ్రాండ్పా చెప్పింది కరెక్టే అమ్మా. కంపెనీ బాధ్యతలు నువ్వే చూసుకో. కనీసం అప్పుడైనా బాధ నుంచి బయటపడతావు. లేదు అశ్విని, నా వల్ల కాదు. ప్రస్తుతం నేనున్న మానసిక పరిస్థితుల్లో కంపెనీ వ్యవహారాలు కాదు కదా, ఇంటి పనులు కూడా సరిగ్గా చూసుకోలేను. అలా అనకమ్మా, నీ వల్ల అవుతుంది. చైర్మన్ గా నువ్వే కరెక్ట్. నీకు అండగా నీ వెనక నేనుంటాను. మీరు నా వెనక ఉండడం ఏంటి నాన్న? మీరు మా అందరి ముందుండాలి. ఈ ఇంటి పెద్దగా కంపెనీ బాధ్యతలన్నీ కూడా మీరే చూసుకోవడం కరెక్ట్ నాన్న. దయచేసి ఈ బరువు బాధ్యతలు నా మీద పెట్టకండి. ఆలోచిస్తుంటే చైర్మన్ గా మీరుండడమే కరెక్ట్ అనిపిస్తుంది గ్రాండ్పా. మంచి రోజు చూసి ఆ బాధ్యతను మీరే స్వీకరించండి. పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం పెట్టించండి నాన్న. ఏంటి నాన్న ఇంకా ఆలోచిస్తున్నారు? అది కాదమ్మా. తీసుకోండి, ఇంకేం మాట్లాడకండి, తీసుకోండి.
కుటుంబ పెద్దగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిని కాని మన వ్యాపారాలను కాని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాదనట్లేదు చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడానికి నేను రెడీ అమ్మా కానీ కానీ ఇక్కడ ఒక చిక్కుంది ప్రాబ్లం ఏంటి గ్రాండ్పా మనకెవరికి తెలియకుండా మీ అమ్మ ఒక వ్యక్తిని మన కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా నియమించింది భవిష్యత్తులో తన వల్ల మనకు కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు మనకి తెలియకుండా అమ్మ ఏ పని చేయదే ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు గ్రాండ్పా ఎవరు నా మనిషి అదేనమ్మా సుమిత్ర సుమిత్ర ఆంటీనా ఆఫ్టర్ ఆల్ సుమిత్ర మన కంపెనీలో ఒక డైరెక్టరా ఛా నమ్మలేకపోతున్నాను నాన్న నిజంగా అమ్మే ఈ పని చేసిందా నాకు మాత్రం ఏం తెలుసమ్మా లాకర్లో నుంచి ఇది బయటికి తీసాకే కదా విషయం నాకు కూడా అర్థమైంది బిజినెస్ కి స్పెల్లింగ్ కూడా సరిగ్గా తెలియని మనిషి డైరెక్టర్ గా బోర్డ్ మీటింగ్ వచ్చి ఏం చేస్తుంది గ్రాండ్పా ఏం చేయడం ఏంటమ్మా తను తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు తీసుకునే ప్రతి నిర్ణయానికి అడ్డుపడొచ్చు మీటింగ్ లో నానా రభస చేయొచ్చు మన కంపెనీ బరువును బజార్న పడేయొచ్చు మన ప్రత్యర్థులతో చేతులు కలిపి మన బిజినెస్ ని సర్వనాశనం చేయొచ్చు నో ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడే సుమిత్ర దగ్గరికి వెళ్ళి తాడో పేడో తేల్చుకొని వస్తాను పోన్లే వదిలేమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఆ సుమిత్రనేవైనా అంటే మీ అమ్మ ఆత్మ క్షోభిస్తుంది కానీ ఆ సుమిత్ర బాధపడుతుందేమో ఏంటి నా ఆవిడ బాధపడేది వాళ్లేదో అనుకుంటారని వీళ్లేదో అనుకుంటారని చేతులు ముడుచుకొని కూర్చుంటే రేపు మన రోడ్డు మీద పడతాం రాశ్విని అమ్మా భర్గవి